క్లైవ్యం మాస్మగమ పార్థ నైతత్వైపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం యక్వోత్తిష్ఠ పరంతప. ఎనిమిదవ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము. అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము అంటే ఏమిటి? అర్జునుడు అడుగుతున్నాడు. పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి? అధ్యాత్మము అనగానేమి? కర్మ అనగానేమి? అధిభూతము అని దేనికి పేరు? అధిదైవము అని దేనిని అందురు? అధియజ్ఞము అనగానేమి? అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సు పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలిసికొనగలరు? అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడుని బ్రహ్మ అంటారు, జీవాత్మను అధ్యాత్మము అంటారు, సకల ప్రాణుల ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన క్రియలను కర్మ అందురు. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము. అర్జున, ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న నేనే అధియజ్ఞమును. అర్జున, ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే అధియజ్ఞమును. ఎవడు అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచూ దేహత్యాగమును చేస్తాడో అతడు నన్నే పొందును. ఈ విషయములో ఎటువంటి సందేహం లేదు. కౌంతేయ, మనుష్యుడు దేహాన్ని వదిలి వెళ్లే సమయంలో ఏ భావాన్ని కలిగి ఉంటాడో మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. కావున అర్జున, నీవు సర్వదా నన్నే స్మరిస్తూ యుద్ధము నీవు సర్వదా నన్నే స్మరిస్తూ యుద్ధము చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిజముగా నన్నే పొందెదవు. మనస్సును ఎటూ పోనీయక నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూపయోగముచే సాధన చేయు మనుష్యుడు దివ్యపురుషుడైన పరమాత్మనే చేరును. పరమాత్మ ఎలా ఉంటాడు? పొందడం ఎలా? సర్వజ్ఞుడును, సనాతనుడును, అందరినీ శాసించువాడును, అణువుకన్నా కూడా సూక్ష్మమైనవాడును, అందరినీ పోషించువాడును, సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశరూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన పరమాత్మను అనుక్షణం స్మరించు పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలముచేత భ్రుకుటి మధ్య ప్రాణమును స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో ఆ దివ్య పరమపురుషుడిని పొందును. వేదకోవిదులైన విద్వాంసులు దేనిని శాశ్వతునిగా వర్ణిస్తారో, సన్యాసులు ఏ పరమాత్మను పొందకోరి బ్రహ్మచర్యవ్రతమును ఆచరించుచున్నారో ఆ పరబ్రహ్మ గురించి నీకు సంక్షిప్తముగా చెప్పెదను. అన్ని ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి ప్రాణమును భూమధ్యములో నిలిపి పరమాత్మయందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచూ ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడునూ నిర్గుణ బ్రహ్మనూ అయిన నా గురించి ఆలోచించుచూ దేహత్యాగమునర్చువాడు మోక్షమును పొందును. పార్థ, ఎవరైతే నిత్యము నిరంతరము అనన్యభక్తిభావముతో మనస్సు నాయందే నిలిపి నన్నే స్మరించునో అట్టి యోగికి సహజముగానే నేను లభిస్తాను. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములు పునరావృతములు. అయితే నన్ను పొందుట వలన పునర్జన్మ ఉండదు. బ్రహ్మ యొక్క జీవితకాలము ఎలా నిర్ణయిస్తారు? 1000 యుగాల కాలము బ్రహ్మకు ఒక పగలు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రితో సమానమని తెలిసిన యోగులు కాలతత్వమును ఎరిగినవారు. బ్రహ్మ పగటికాలమున
సమస్త జగత్తు ప్రారంభమగును. బ్రహ్మ యొక్క రాత్రికాలమున సమస్త జగత్తు లీనమగును. పార్థ, ఆ ప్రాణసమూహములు పగటియందు జన్మించి రాత్రియందు లయమగును. మరలా పగలు అవటంతోనే ఉత్పన్నమగుచుండును. సమస్త ప్రాణులు నశించినను ఆ పరమపదము నశించదు. సమస్త ప్రాణులు ఆ పరమాత్మయందే అంతర్గతములైయున్నవి. ఏ పరమాత్మచేత ఈ జగత్తు వ్యాప్తమై ఉన్నదో ఆ పురుషోత్తముడు అనన్యభక్తితో మాత్రమే లభించును. ఏ కాలములో మరణిస్తే ఎలాంటి ఫలితము కలుగుతుంది? ఏ కాలమునందు దేహత్యాగము చేసిన యోగులు తిరిగిరాని లోకము చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగివచ్చు లోకము పొందుదురో, ఆ రెండు మార్గములను తెలిపెదను. వినుము, బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపదప్రాప్తిలో ఉందురు. దానికి అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణమున అభిమానదేవతలు తీసుకొనిపోయి పరమపదమును చేర్చుదురు. అట్లే సకామయోగులను రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనమున అభిమానదేవతలు స్వర్గానికి తీసుకువెళతారు. అక్కడ తమ పుణ్యఫలములను అనుభవించి తిరిగి భూలోకము చేరుదురు. ఈ రెండు మార్గములను శుక్ల కృష్ణమార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహరిస్తారు. దేవయాన మార్గమున వెళ్లువారు పరమగతిని పొంది తిరిగిరారు. పితృయాన మార్గమున వెళ్లువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రంలో చిక్కుకుంటారు. ఈ రెండు మార్గములను తెలుసుకొనిన యోగి మోహమునకు గురికాడు. అర్జున, సర్వకాలములయందునూ సమబుద్ధి కలిగి ఉండుము. ఈ తత్వరహస్యము ఎరిగిన యోగి వేదపఠనము, యజ్ఞ దాన తపస్సుల వలన కలుగు పుణ్యములను అధిగమించి సనాతన పరమపదము అయిన నన్నే పొందును. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత యందు అక్షర పరబ్రహ్మయోగము అనే 8వ అధ్యాయము సమాప్తం.